అసలు విశ్వాసం వలన జీవించడం అంటే ఏంటి? ఓ, బైబిల్ నేర్పించేదే ఒక అద్భుతమైనటువంటి ప్రొసీజర్ అమ్మా. ఇది విశ్వాసం ద్వారా జీవించడం అనేటువంటి ప్రొసీజర్ అబ్రహాము దగ్గర నుండి మొదలైంది. నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును అన్నాడు. అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, విశ్వాసము అనేది ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే బ్రతికించడానికి ఆధారమై ఉంది అనే విషయాన్ని బైబిల్ చెబుతుంది. అంటే ఏ విషయంలో విశ్వాసం ఉంచాలి? దేవుని గురించినటువంటి విషయాలలో విశ్వాసం ఉంచాలి, లేకపోతే దేవుని ప్రణాళికను నమ్మిన విషయాలలో విశ్వాసం ఉంచాలి, లేకపోతే దేవుని ప్రణాళికను గుర్తించిన లేకపోతే అవగాహన చేసుకున్న విషయాల్లో విశ్వాసం ఉంచాలి. అంతేగాని అనవసరమైన విషయాలన్నీ కూడా నమ్మేసి విశ్వాసం ఉంచారంటే కుదరదండి. కనుక ఇక్కడ విశ్వాసం మూలంగా బ్రతకడము అనేటువంటి, లేకపోతే విశ్వాసం మూలంగా జీవించడము అంటే ఏంటి అంటే, మనకు అదృశ్యమైన విషయాలను బోధిస్తుంది బైబిల్. ఆ అదృశ్యమైన విషయాలని విశ్వసించి నమ్మి వాటి చొప్పున జీవించడము అని అర్థమా. కనుక విశ్వాసం మనిషిని బ్రతికిస్తుంది అంటే, ఇదిగో ఒక అదృశ్యమైన విషయం కొరకు ఈ లోకంలో జీవింప చేసే ఆ ప్రక్రియే విశ్వాసం మూలంగా బ్రతికించే ప్రక్రియ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా రెండవదిగా, ఆ ప్రక్రియలో జీవించే ఒక వ్యక్తి పరిస్థితి ఏంటి అంటే, తను ఈ లోకంలో జీవించే ఆ జీవన విధానంలో ఎదురయ్యేటువంటి పరిస్థితుల మధ్యలో, ఎదురయ్యే కష్ట నష్టాల మధ్యలో తన విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ఆ ప్రయత్నములో ఖచ్చితంగా ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే, తను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి ఎంకరేజ్ చేస్తుంది, భూ సంబంధమైన మనస్సును లేకుండా చేస్తుంది. కనుక అలాంటి ఒక ప్రక్రియే విశ్వాస మూలంగా జీవించేటువంటి ప్రక్రియ. కనుక ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనసు పెట్టి మనం చేసేటువంటి జీవన విధానంలో, లేకపోతే మన భక్తి విధానాల్లో ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం అనేది మనకు చాలా అవసరము.